తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ప్రీతమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా కాకినాడ కచేరీపేట సుందరయ్య భవన్లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు అధ్యక్షత వహించారు. ముందుగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీలు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ శేషబాబ్జీలు మాట్లాడుతూ, సుందరయ్య జీవితం ఆద్యంతం సేవ, ఉద్యమాలు, పోరాటాలు నిరాడంబరంతో ముడిపడి ఉందన్నారు. విద్యార్థి దశలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకుడిగా, తదుపరి కమ్యూనిస్టుగా మారి దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నేటి రాజకీయాలు కార్పొరేట్ల జోక్యంతో కలుషితం అయిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ దేశంలో సిపిఎం పార్టీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ఆయన వర్ధంతి జరుపుకుంటున్నాం. దేశంలో నిస్వార్థ రాజకీయాలు, నిరాడంబర రాజకీయాలు, ప్రజాసేవ రాజకీయాలు, అంకితభావంతో పనిచేసే రాజకీయాలకి పునాది వేసినటువంటి నాయకుడైన అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవడం అవసరం, ప్రస్తుత తరానికి తెలియజేయడం కూడా అవసరం. ప్రస్తుతం మనం ఆంధ్రరాష్ట్రంలో ఎన్నికలు ముగించుకుని ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దురదృష్టకరం ఏంటంటే అప్పుడు రాజకీయాలన్నీ కూడా బయలుదేరినాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వను అని ప్రకటించినటువంటి బీజేపీ చుట్టూ తిరిగే మూడు పార్టీలు ఆ బీజేపీ కలిపి ఇక్కడ ఎన్నికల్లో ఉన్నాయి. రాబోయే ఫలితాలను బట్టి దేశంలో కేంద్ర ప్రభుత్వం మారిపోతుందని చెప్పి అర్థమవుతుంది. కాంగ్రెస్ ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తుందని చెప్పి అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మాత్రం దురదృష్టకరం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీకి పార్లమెంటు సీటు వచ్చినా అవన్నీ కలిపి బీజేపీ జేబులోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పి ప్రకటించింది బీజేపీ. అలాగనే రైల్వే జోను ఇవ్వకుండా ఎగ్గొట్టింది. రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తానని చెప్పింది. ఇలాంటి రాజకీయాలకు వ్యతిరేకంగా యువతరం నిలబడాలని సుందర గారి వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంది. భాషా ప్రయక్త రాష్ట్రాల ఏర్పాటులో చాలా కీలకంగా వ్యవహరించారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యాన్ని పిలిపించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వనరులు, ప్రాజెక్టులు ఏ రకంగా నిర్మిస్తే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందో చెప్పి ఆయన ఒక బుక్ రాశారు. ఈరోజుకి కూడా ఈ రాష్ట్రంలో ప్రామాణికంగా ఉంది. అంతేకాదు గ్రామ స్వరాజ్యం ఏ రకంగా తీసుకురావాలో, అంటే గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అని చెప్పడం తప్పించి సుందరయ్య గారు తన రచనల్లో ఏ రకంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధించవచ్చో, గ్రామాల్లో ఏమేమి మౌలిక వసతులు ఉండాలో చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు, పుస్తకాల్లో కూడా రచనలు చేశారు. అటువంటి ఒక దార్శనికుడు సుందరయ్య గారు. సుందరయ్య గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వివక్షతకు వ్యతిరేకంగా, అంట్రాంతనానికి వ్యతిరేకంగా ఒక ఉన్నత కులంలో కుట్టి అట్టడుగు వర్గాల కోసం పనిచేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. ఈరోజు సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి ఈరోజు రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఆ కులం ఓట్లు, ఈ కులం ఓట్లు సాధించడం అనేది. కానీ సుందరయ్య గారు చెప్పినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఇది కాదు. అట్టడుగున ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ముందుకు రావాలి, వివక్షత లేని సమాజం రావాలని చెప్పి ఆయన కోరుకున్నారు. ఈరోజు ధన రాజకీయాలు దేశాన్ని పట్టిపెట్టిస్తూ ఉన్నాయి. భూస్వాములు, అలాగే ధనికులు కూడా, సుందరయ్య గారు లాంటి వాళ్ళు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది గతంలో రాజకీయాలు ప్రజాసేవ కోసం వినియోగించారు. కానీ ఈరోజు కార్పొరేట్లు, ధనికులు కూడా ఈరోజు రాజకీయాలని, తమ యొక్క ఆస్తుల్ని, వ్యాపారాలను పెంచుకోవడం కోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్పొరేట్ రాజకీయాలు పెరిగిన తర్వాత ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ విషయాలు మనం అందరం చూస్తూ ఉన్నాం. క్రిడ్పోకో ఈరోజు జరిగినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకని సిపిఎం పార్టీ ఈరోజు ఎన్నికల సంస్కరణలు కోరుతా ఉంది. గతం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దామాష ఎన్నికలు ఉండాలి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడితే అంత ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి సిపిఎం పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. ఎందుకనంటే ఇది ఓటుకు 2,000 3,000 చొప్పున అన్ని పార్టీలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజల యొక్క ప్రాతినిధ్యం అనేది లేకుండా పోతుంది. అన్ని సామాన్యుల ఓట్లలో ఎన్నికల్లో పాల్గొనేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. అటువంటి విధానాలు పోవాలి అంటే ప్రతి ఓటుకి విలువ రావాలంటే దామాష ఎన్నికలు రావాలి, అలాగే ధన రాజకీయాలు అడ్డుపడాలి. అందుకని ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికల సంస్కరణల కోసం అందరం కూడా భుజం భుజం ముందు కలిపి పోరాడదామని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా మత రాజకీయాలు, విభజన రాజకీయాలు, రాష్ట్రాల హక్కుల మీద జరుగుతున్న దాడిని అందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు మధిరాటు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని గోవింద మాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా జగన్మాత ఈశ్వరీదేవి మఠం మఠాధిపతి వీర శివకుమార్ స్వాముల వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రిస్వామి, వీరభద్రస్వామి, వీరంబట్లయ్య, దత్తాత్రేయ, గోవిందస్వామి, వరదరాజస్వామి, మఠాధిపతి ద్వితీయ సతీమణి, మారుతి మహాలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనాథ్ రెడ్డి, బద్వేలు సీఐ యుగంధర్, సీఐలు బ్రహ్మంగారి మఠం ఎస్ఐ విద్యాసాగర్, దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు, పోలీస్ బృందం వారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. యాప్ను అణచివేసేందుకే బీజేపీ ఆపరేషన్ జాడును ప్రారంభించిందని తెలిపారు. మరోవైపు బీజేపీ కార్యాలయం ముట్టడి చేసేందుకు వెళ్తున్న యాప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యాప్ నేతల అరెస్టులకు నిరసనగా బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు ముందు తమ నేతలు కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు. యాప్ ఎదుగుదలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన చెందుతున్నారని అన్నారు. పార్టీ కార్యాలయాన్ని మూసివేసి వీధుల్లోకి తీసుకొస్తారని, పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఇస్కే పెహలే కి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కే లియే చునౌతి బనే, బడీ బనే, ఉస్కో యహీ పే కుచల్ దేనా జరూరీ హై. ఉస్కే లియే ఉన్హోనే ఆపరేషన్ ఝాడూ చాలూ కియా హై. ఇస్ ఆపరేషన్ ఝాడూ కే తహత్ ఆమ్ ఆద్మీ పార్టీ కే బడే నేతాఓ కో గిరఫ్తార్ కియా జాయేగా, గిరఫ్తార్ కియా జా రహా హై. ఆనే వాలే సమయ మే ఆమ్ ఆద్మీ పార్టీ కే బ్యాంక్ అకౌంట్స్ కో సీజ్ కియా జాయేగా. ఈడీ కా వకీల్ ఆల్రెడీ కోర్ట్ మే యే బయాన్ దే చుకా హై కి చునావ్ కే తురంత్ బాద్ ఆమ్ ఆద్మీ పార్టీ కే బ్యాంక్ అకౌంట్ సీజ్ కియే జాయేంగే. యే మే అప్నీ మర్జీ సే నహీ బోల్ రహా. ఉన్హోనే కహా అభీ సీజ్ కర్నే థే, లేకిన్ అభీ హమ్ ఇన్కే సీజ్ కరేంగే తో ఇన్కో సింపథీ మిలేగీ. తో చునావ్ కే బాద్ వో ఆమ్ ఆద్మీ పార్టీ కే బ్యాంక్ అకౌంట్ సీజ్ కరేంగే ఔర్ ఆమ్ ఆద్మీ పార్టీ కో దఫ్తర్ ఖాళీ కరా కే ఆమ్ ఆద్మీ పార్టీ కో సడక్ పే లాయా జాయేగా. యే తీన్ ప్లాన్ ఇన్హోనే బనాయే హై, హమారే నేతాఓ కో గిరఫ్తార్ కర్నే కా, హమారే బ్యాంక్ అకౌంట్ సీజ్ కర్నే కా, హమారే దఫ్తర్ కో ఖాళీ కరానే కా. ఉన్హే లగ్తా హై కి వో ఇస్ తరహ సే ఆమ్ ఆద్మీ పార్టీ కో ఖతమ్ కర్ దేంగే. ఉన్హే లగ్తా హై కి వో ఇస్ తరహ సే ఆమ్ ఆద్మీ పార్టీ కా వినాశ్ కర్ దేంగే. మే ఉన్హే కహనా చాహతా హూం కి యే ఆమ్ ఆద్మీ పార్టీ చంద్ లోగో కి పార్టీ నహీ హై,
ये आम आदमी पार्टी 140 करोड़ लोगों के सपनों की पार्टी है। आम आदमी पार्टी अब एक विचार है, इसके नेताओं को तो गिरफ्तार कर लोगे, इस विचार को कैसे गिरफ्तार करोगे? विचार को गिरफ्तार नहीं किया जा सकता, गीता में भी लिखा है, इसको कैद नहीं कर सकते, इसको जला नहीं सकते, इसका इसको काट नहीं सकते, इसको गीला नहीं कर सकते। ये विचार है, इसको कैद नहीं कर सकते, ये चारों तरफ फैल रहा है पूरे देश के अंदर। ये एक ऐसा विचार है जिसका विनाश नहीं किया जा सकता, ये अपने आप फैलता जा रहा है विचार। मैं प्रधानमंत्री जी को कहना चाहता हूं, आप एक नेता को गिरफ्तार करोगे, मेरी भारत मां की कोख इतनी ज्यादा वो है कि 100 नेता पैदा होंगे इस कोख से। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాల్దీవులకు విస్తరించిన ఋతుపవనాలు ఊహించినట్టే కదులుతున్నాయంటూ భారత వాతావరణ శాఖ స్పష్టం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, తెలంగాణలో ప్రజా రవాణాను ప్రజలకు చేరువ చేశామంటూ స్పష్టం. కాకినాడ పెదపాళ్ళలో స్వాతంత్ర సమరయోధులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి, రాజకీయ నాయకులకు స్ఫూర్తి ప్రదాత అంటూ ప్రశంసలు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు, భద్రతా చర్యలను పర్యవేక్షించిన డిఎస్పీ వెంకటేశ్వర్లు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.